స్వచ్ఛమైన నాణ్యమైన గౌతర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 గౌతపార్ డాట్కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి రమ్మగారు శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా ముఖ్యమైన రోజు అంటారు కదా ఈ రోజు ఏమైనా ప్రత్యేకించి మనం పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయంటారా పోలాల అమావాస్య అంటారు అవును అయితే ప్రత్యేకంగా పోలాల అమావాస్యకి పూజ చేసుకుంటారు పోలే రమ్మకి పోలాంబా వ్రతం అంటారు మామూలుగా ఇం ఇళ్లలో ఒక్కొన్ని ఇళ్లలో అలవాటు ఉంటుంది అలవాటు ప్రకారం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు పల్లెటూళ్ళల్లో పశువుల పండగ రోజుగా భావిస్తారు ఎడ్లకి పూజ చేస్తారు వ్యవసాయానికి పూజ వ్యవసాయం చేసేది ఆ వ్యవసాయానికి ఆధారమైంది నాగలి దాన్ని పట్టుకుని నడిపేది ఎద్దు వ్యవసాయం ఉన్నవాళ్ళు ఎడ్లకి పూజ చేస్తారు వ్యవసాయం లేని వాళ్ళు మట్టితో ఎద్దు బొమ్మం చేసి పూజిస్తారు పూజించే వాళ్ళు ఇదివరకు పల్లెటూళ్ళల్లో ఇప్పుడు వ్యవసాయానికి ఎడ్లతోటి చేయటం మనకు తగ్గిపోయింది అవునండి మెషిన్లు వచ్చేసినాయి ట్రాక్టర్లు వచ్చినాయి ఇప్పుడు ఏదో పవర్ టిల్లర్లు అవి ఇవి రకరకాలు వచ్చినాయి కానీ సంప్రదాయం సంప్రదాయమే కనీసం ఎద్దుకి బసవడిగా భావించి పసుపు బొట్టు పెట్టి కస్తమైల్లో దండేసి వాళ్ళకి ఉలవలు దాన అవి ఏమైనా తినిపించి శ్రద్ధగా చేసుకుంటారనమాట అయితే ఈ పోలంబ వ్రతము సంతానార్థులైన ఆడవాళ్ళు సంతానం బాగుండటం కోసం చేసుకుంటారు పోలమ్మ అంటాం పోలేరమ్మ పోలేరమ్మ తల్లి మనకు తెలుసు కదా పిల్లలకి బాగుండాలని పోలేరమ్మకి దండం పెట్టుకుంటారు పోలమ్మకి దండం పెడితే పిల్లలు బతికి బాగుంటారని చెప్తారు అయితే దీనికి పూజ చేసే విధానం కూడా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది ఈ పోలంబ వ్రతానికి కంద పిలకకి పూజ చేస్తారు కంద చెట్టుకే పూజ కంద పైటికి ఆకపచ్చగా చెట్టు కనపడుతుంటుంది కింద పెద్ద దుంప తయారవుతుంది కొత్త పిలక వెచ్చాకే పిలకలు వచ్చాకే పై చెట్టు వాడుతుంది అట్లా సంతానం సంసారం పెరుగుతుందని కంద మొక్కకి పూజ చాలా అవును రమ్మగారు కదా గుర్తొచ్చింది అంటున్నానంటే మా మా ఇంట్లో ఉంది కంద మొక్క మా ఫ్లాట్స్ లో ఉంటారు వేరే ఆంటీ వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు లాస్ట్ ఇయర్ మొక్క కావాలి పూజ చేయాలని గుర్తొచ్చింది పూజ చేసుకుంటారు పిలకలు వచ్చాకే పై చెట్టు వాడుతుంది అంటే సంసారం మారాకు తొడిగినాకే ముందుది ఆగటం పిల్లలు కలగటం మరి తర్వాత వంశాభివృద్ధి జరగటం దాంతో దాంతో పాటు ఇలా పూజ కనుక చేసి అమ్మవారికి కట్టినటువంటి తోరాన్ని పిల్లలకి కడితే వాళ్ళకి దోషాలు అవి తొలుగుతాయని చెప్తారు ఈ రకరకాల పద్ధతులు ఇందులో సంతానం కావాల్సిన వాళ్ళు కూడా ఆడపిల్లలు అయితే గార్లు మగపిల్లలు కావాలంటే బూరులు నైవేద్యం పెట్టాలని చెప్తారు తొమ్మిది రకాల పిండి వంటలు చేసి పెడతారు తొమ్మిది రకాల కూరగాయలు వేసినటువంటి శాఖాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు శాఖ అన్నం కూరగాయలు వేస్తారు మన గుమ్మడి బుడిద గుమ్మడి తెల్ల గుమ్మడి సొర తర్వాత చిక్కుళ్ళు ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాం అనుకో అన్ని రకాలు అట్లా చే అన్ని వేసి తొమ్మిది రకాల కూరలతో చేసినటువంటి పులుసన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెడతారు ఇది ఒక విధానంగా చేస్తారు అక్కడ నుంచి ఇడ్లీ పిండి చేసుకుంటాం కదా మనం ఉప్పుడు రవ్వ వేయకుండా బియ్యప్రవ్వ వేసి పిండి పెడతారు మినపప్పు నానబోసి రుబ్బుకోవటం ఒకటికి రెండు బియ్యపు రవ్వ కూడా నానబెడతారు రవ్వ కలుపుతారు ఇడ్లీ పిండిలాగా తయారవుతుంది కదా దాన్ని పనసాకులతోటి చిన్న బుట్టలాగా కుడతారు ఆ పనస బుట్టలు నింపుతారనమాట ఈ పిండితోటి నింపి ఆవిరి మీద ఉడికిస్తారు కొట్టంగి బుట్టలు అంటారు వాటిని ఈ బుట్టని నివేదన చేస్తారు పనసాకులు ఒక ఒక పోలి వా ఒక బుట్ట అంటారు ఒక వెడల్పాటి దాని మీద ఒక ఆవిరి కుడులాగా వేస్తారు ఈ పిండితోటి ఇడ్లీ పై ప్లేట్లలో పెట్టరు విడిగా పళ్ళెం మీద పెడతారు లేదా ఒక గుడ్డ మీద వేసి ఆవిరి వాసన పోలి కడతారు ఇంత వెడలు రౌండ్గా ఒకటి దాని మీద నిలబడేది ఒకటి బుట్ట పోలి బుట్ట అంటారు ఆ పోలి బుట్టను కూడా నివేదన చేస్తారు ఇది ఇప్పుడు చేసే పద్ధతి అనమాట పోలాల అమావసేకి చేయవలసింది ఏంటంటే ఇది వాసన పోలి అంటారు దాన్ని ఈ మనం ఇది ఇడ్లీ పిండిని ఇక బట్ట కట్టి ఒక గిన్నెలో నీళ్లు పోసి పైన ఒక తెల్లటి బట్టని వాసనలాగా కట్టి ఆ నీళ్ల గిన్నెని పొయ్యి మీద పెట్టామనుకో ఆ పై బట్ట మీద ఇడ్లీ పిండి వేసి మూత కనుక పెడితే చక్కగా ఉడికిపోతుంది ఇడ్లీలాగా ఆవిరి మీద కదా ఆవిరి కూడ మనం ఆవికుడు అంటాం కదా ఆవిరి కూడుని వీళ్ళు ఏం ఏమంటారు అంటే పోలి అంటారు వాసన పోలి వాసన కట్టిన పోలి పోలి ఈ పోలి బుట్ట ఇవి రెండు నివేదన చేస్తారు కంద పిల్లకకి ప్రధానంగా పూజ చేస్తారు ఇవి ఇళ్లలో అలవాట్లు ఉన్న వాళ్ళు చేసుకునేది వాళ్ళు ఇంట్లో ఉంటే ఆ ఇళ్లలో ఉన్న అలవాటు ప్రకారము చేసుకుంటారు దీనికి ఒక అనుబంధంగా చెప్పే కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కథ చెప్పుకుందాం తర్వాత ఇంకా ఇంకా ఇప్పుడు చేసేది ఏంటంటే గారెలు బోరులు నివేదన చేస్తారు ఒక పెద్ద ముత్త ఇదుగు బహుసంతానవతి ఎక్కువ మంది పిల్లలు మనవల్ని నెత్తిన వాళ్ళు ఎవరికైనా కూడా వాళ్ళని పోలేరమ్మగా భావించి పసుపు రాసి బొట్టు పెట్టి ఒక చీర రవికల బట్ట అట్లా ఏదైనా ఇవ్వటం వాయనం ఇవ్వటం ఆవిడికి ఎక్కువ మంది పిల్లలున్న తల్లులకి గనక నమస్కారాలు చేస్తే అప్పుడు ఈ సంతానం బాగా కలుగుతుందని పిల్లల తల్లులతోటి తల్లులకే ఇవ్వాలని శాస్త్రం అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకి అట్లా ఇవ్వరు వాయనం ఓ పిల్లాడు ఉన్న వాళ్ళకి కూడా కాకుండా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు లేదా మనవల్ని ఎత్తిన మా అమ్మలు ఇప్పుడు బహుసంతానవతులు ఎక్కడొస్తారు మనకి అమ్మమ్మలు మా అమ్మలు ఎవరైనా ఉండాలి ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న అమ్మమ్మలు కూడా ఒక అమ్మాయి ఉన్న అమ్మమ్మ కూడా ఉండి ఉండొచ్చు ఈ కాలం తగ్గింది కదా ఇప్పుడు పిల్లల్ని కంటమే తగ్గిపోయింది మన దగ్గర ఇట్లా చేసుకుంటారు పూజ ఈ కంద పిలకని తెచ్చుకోవటం ఒక చోట ముందు ఆవు పేడతో చక్కగా అలికి ముగ్గేసి కంద పిలకని మధ్యలో పెడతారు ఆవిడ్ని గౌరీదేవిగా కానీ సంతాన లక్ష్మిగా కానీ భావించడం ఈ రెండిట్లలో చెరొక్క పూజ విధానం చేస్తారు నిత్య గౌరీ పూజ విధానంలాగా కందగౌరీం పూజయామి అంటారు లేదా కంద లక్ష్మి అయితే లక్ష్మి లేకపోతే గౌరీ వాళ్ళ ఇంట్లో అలవాటుని బట్టి పూజ చేసి మూడు తోరాలు కాదు మూడు లేదా నాలుగు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఉన్నారనుకో ఇద్దరికి చెరుకో తోరం మనకో తోరం అమ్మవారికో తోరం అట్లా నాలుగు తోరాలు కట్టి పసుపు పసుపు తాడికి చిన్న పసుపు కొమ్ములు కడతారు చి చిట్టివి పసుపుమ్మలు కట్టి తోరణాన్ని అమ్మవారికి సమర్పిస్తారు ఆ ఉంటే అమ్మవారి మీద వేసిన కంద మీద వేసినటువంటి తోరాన్ని మనం కట్టుకోటం అప్పుడు కథ వినాలి కథ అయిపోయాక తోరాలు తీసి పిల్లలకి కనుక కడితే చిన్నపిల్లలకి మొలలో కట్టినా కూడా ఈ గ్రహ దోషాలు అవి లేకుండా బాల లేకుండా పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా పెరుగుతారని నమ్ముతారు అన్నమాట బాగుంది బాగుంటుంది మనం ఇప్పుడు విడిగా మనకు అలవాట్లేదు మనం ఎప్పుడు చేయలేదు ఇది ఒక ప్రత్యేక పూజ అమావాస్య నాయుడు పూజ చేసే విధానం అనేది జ్ఞాపకం పెట్టుకుని దండం పెట్టుకుంటే సరిపోతుంది అంతే పెద్దగా పూజ చేసే అలవాటు లేదనుకో ఈ అలవాటు లేని వ్యవహారాలు చేయమని నేనైతే ఎంకరేజ్ చేయను అవును చేస్తారు ఇట్లా పద్ధతి ఉంటే చేయమంటారు పద్ధతి ఉంటే మానేసుకోకుండా చేసుకోండి ఆ మా అతారు ఇంట్లో ఉంది కానీ నాకు అలవాట్లేదు చేయా మీ చేరు నాకు చేత కాలేదు అంటే మొదట్లో రావాలి ఇప్పుడు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు నేను పెద్ద అయిపోయాను మా అత్తవారు ఇంట్లో చేసుకుంటారు చెప్పారు కానీ నాకు దగ్గరుండి పూజ చేయించేది మా గది వాళ్ళది చిన్న సెట్ తేడా దాంతో మన మా పుట్టింట్లో అసలు లేనిది అతవారి ఇంట్లో ఉందనుకో ఎవరైనా ఒకళ్ళు ఉండి చేయిస్తే నాకు మంగళగారు అలా మామగారు అట్లా నేర్పించే దీని సంగతి తెలీదు మొదట తొలినాళ్లలో చేయించలేదు పిల్లలు పుట్టాక చేసి ఉండొచ్చు అప్పటికి ఆవిడ పెద్దవారు అయిపోయారు నేను చేయలేదు కానీ నాకు తెలుసు ఖచ్చితంగా ఇలా చేస్తారని నేనేం చేస్తానంటే ఈ దీని రోజున నిత్య చేసుకుంటాను కదా అప్పుడు సంతాన లక్ష్మి స్తోత్రం కూడా చదువుకుంటాను అనమాట సంతాన లక్ష్మికి ఒక శ్లోకం ఉంటుంది అదొకటి చదువుకుంటాను పదకొండు సార్లు అదే అట్లా అలవాటుగా చేసేసుకున్నాను ఇలా పూజ చేసే విధానం నాకు ప్రాక్టీస్ లేదు ఓకే ఎవరికి అలవాటు ఉంటే వాళ్ళు చేసుకుంటు చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర మనం ఇంట్లో మనం ముందుకు తీసుకెళ్తే మన నుంచి మన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు మనకు అలవాటు అయితే పిల్లలకు తెలుస్తుంది కదా నాకు తెలియలేదు ఓకే నేను అందుకని నేను చేసే విధానం ఏంటంటే వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుని రోజు పొలాల అమావాస్య ఇప్పుడు ఈ పోలంబాబ వ్రతం చేసుకోవాలి పోలేరమ్మ తల్లిని తలుచుకోవటం పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఒకసారి తలుచుకుని దండం పెట్టుకోవటం అట్లా అలవాటు చేసుకున్నా అనమాట పూజ రాదు కదా మనకి అవునవును మరి కథ చెప్పుకుందాం కథ చెప్తాం పూర్వం అట ఒక రైతు కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు ఏడుగురు అన్నదమ్ములకి పెళ్లిళ్ళైన ఏడుగురు తోడుకోడళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళంతా ఈ పోలాల అమావాస్య వ్రతం చేసుకోవాలనుకునేవాళ్ళు అయితే ప్రతి సంవత్సరము ఆఖరి కోడలకి ఓ పిల్లాడు పుట్టి ఆ అమావాస్య అప్పుడే పిల్లవాడు పోయేవాడు మళ్ళీ ఏడాదికి మళ్ళీ పిల్లాడు పుట్టేవాడు సంటో వింటో పిల్లవాడు గస్త పోయేవాడు అట్లా ఏడుగురు పిల్లలు పోయారు లేదా ఆరుగురు పోయారు ఏడో సంవత్సరము ఆవిడ బెదిరి ఈ పిల్లాడు కూడా పోతాడని కొంచెం కొన ఊపిరితో ఉన్న బిడ్డని చాపలో చుట్టేసి గదిలో లోపల పెట్టేసేసి తలుపు గడి పెట్టుకొచ్చి బయటకు వచ్చేసింట అంతా బాగానే ఉందనుకున్నారు తోడుకోడళ్ళు వాళ్ళందరితో కలిసి నోవు నో చేసుకుని పూజ చేసేసుకుంది చేసేసుకున్నాక సాయంకాలం ఇంటికి వచ్చి ఆ కథాక్షింతలు చేత్తో పుచ్చుకొచ్చి ఏడుస్తూ ఈ పిల్లాడు కాస్త అయిపోయాడు అయిపోయిన పిల్లాడిని చంకనేసుకుని ఆ చాపచుట్టెత్తుకుని మసానానికి వెళ్తూ ఏడుస్తూ వెళ్తూ ఉంటారు వెళ్తుంటే పార్వతీ పరమేశ్వరులు వ్యాహ్యాలకి వెళ్ళి అక్కడ కనిపించారు ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు ఏమైందమ్మా అని అడిగితే ఆ మీరు ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ అంతట ఆర్చేవాళ్ళము మేమే తీర్చేవాళ్ళము మేమే ఏమిటో చెప్పమన్నారు చెప్పమంటే ఆరుగురు పిల్లలు పోయారు ఇదిగో ఏడో పిల్లాన్ని బందులో పెట్టడానికి తీసుకెళ్తున్నాను ఇప్పుడు పూజకి ఏమో నేనే అడ్డపడుతున్నానని వాళ్ళంతా అన్నారని పూజ కూడా చేశాను అయినా నాకు ఫలితం దక్కలేదు అని ఏడ్చి గోలుగోలు మనీ ఏడ్చింటే ఏడిస్తే అంతా మంచిగా జరుగుతుందిలే ఆక్షింతలేసి పిల్లల్ని అందరినీ ఎక్కడ పడుకోబెట్టావో అక్కడే పడుకోబెట్టు నీకు కష్టం తీరుతుందని చెప్పాను కదాక్షింతలు చేత్తో ఉంది కదా ఈ పిల్లాడిని ఎత్తుకొచ్చిందిగా ఎక్కడైతే పిల్ల ముందు పిల్లల్ని పాత పెట్టారు ఈ పిల్లాడిని కూడా అక్కడే పెట్టి ఈ అక్షంతలు చల్లింది చల్లేసారు కల్లా ఈ పక్కల పడుకున్న పిల్లవాడు మెలకు కదిలేడు ఆ ఏ ఆరుగురు పిల్లల్ని పాత పెట్టిందా పిల్లలందరూ లేచి వచ్చేసారు అందులో లేచి లేచొచ్చేస్తే ఆవిడ ఆ పిల్లల్ని వేసుకుని ఇంటికి వెళ్ళి ఆ పిల్లల కోడిలాగా అంతమంది పిల్లల్ని వేసుకుని వస్తున్న తోడుకోవడలు చూసి అందరు ఆశ్చర్యపోయారు సరిపోయి తోడుకోడలంతా క్షమాపణ అడిగారు నీ వల్లే మా వ్రతం పాడవుతుంది అని తగిలించేవారు ఇప్పుడు వ్రతం కాదు ప్రధానమైంది తల్లుడు కావాల్సింది పిల్లలు సంతానం ముఖ్యం కదా అది సంతానం కోల్పోయి బాధపడుతుంటే మా వ్రతం పోయిందని మేము ఏడ్చాము మాది తప్పేనని అందరూ దండం పెట్టారు అమ్మాయికి క్షమాపణ అడిగారు ఆ తర్వాత కాలం అంతా ఆవిడెప్పుడు ఈ పోలాంబా వ్రతం చేసుకునేది పోలేరమ్మ తల్లే ఆ పిల్లల్ని కాపాడిందని చెప్తారు ఈ పోలేరమ్మ ఏంటంటే మనకి గ్రామ సరిహద్దుల్లో ఉండే అమ్మవారు ఇప్పుడు గ్రామ సరిహద్దులు అనగానే సాధారణంగా గ్రామాల చివరి భాగాలే శ్మశానాలుగా ఉంటాయి ఆ ప్రాంతాన్ని పోలేరమ్మ రక్షిస్తుందని జబులు అవి రాకుండా కాపాడుతుందని చెప్తారు ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు ఈ వ్రత కథ ఇదే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా రమ్మగారు పోలేరమ్మకి మొక్కుకుంటూ మొక్కుంటాం పోలేరమ్మకు మొక్కుతారు ఏం చేస్తారు మండలు అవి తెచ్చి కడతారు గ్రామ దేవత కదా మేమేం చేస్తాం అంటే కొంచెం గంగానమ్మకు మొక్కుకునే అలవాటు కూడా ఉంటుంది పోలేరమ్మకి పాయసం గంగానమ్మకు పెరుగన్న అంటారు పోలేరికి పాయసం కావాలని ఆవిడ గ్రామదేవత రక్షిస్తుంటుంది రక్షణ కావలి శక్తులలో ఆవిడ ఒకతనమాట అయితే అలాంటి శక్తిని కనుక సంవత్సరానికి ఒక్కనాడు జ్ఞప్తి తెచ్చుకుని పూజిస్తే మనం ఉండేది గ్రామాల్లో కాదు సిటీలలో అయినప్పటికీ కూడా పిల్లలు తరచూ పడిపోతారు రోడ్డు మీదకి వెళ్ళంగానే పడతారు ఓసారి పడితే పదే పదే పడుతూ ఉంటారు అలాంటి సమస్యలు తగ్గిపోతాయి ఈ అమ్మవారికి మనం కంద పిల్లకాయకి పూజ చేసాం కదా అక్కడ ఈ తోరాలు పెట్టి ఆ పసుపు దారాలను పెద్ద పెద్ద దారాలు ఏం కట్టారు మూడు పొరలు వేస్తారు అంతే తనకి ఒక చిన్న పసుపు కొమ్మ కడతారు అది చిన్న పిల్లలు అయితే మొల్లో కడతారు పెద్ద పిల్లలు అయితే మెళ్ళో వేసేస్తారు వేసేస్తే ఒక మూడు రోజులు అట్లా ఉంచుతారనమాట అది రక్షణ ఇస్తుందని పిల్లల తాలూకు ఆరోగ్యాల సమస్యలు అవి కాపాడుకుందని కాపాడుతుందని కోలాలమావస్య వ్రతం చేసుకునే విధానం ఇది ఎవరింట్లో ఉంటే వాళ్ళు చేసుకోండి వాళ్ళు వ్రతం లేదు మన దగ్గర మనకు అలవాట్లేదు ఈ చెప్తున్న కథ ఉందా ఇది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అది ఒకసారి విని ఒక దండం పెట్టుకోండి అంతే రైట్ యూ నమస్తే జీ